మనందరిని కూడా శ్రమల చేతనే మనలో దేవునికి నచ్చని దుర్లక్షణాలన్నిటినీ వదలగొట్టి మనల్ని శుద్ధి చేసి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుట దేవుని చిత్తమై ఉన్నది. ప్రసంగి గ్రంథము 1:13 వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నది వాక్యము. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని, అభ్యాసము అన్నకాడ పుట్నోట్లో శిక్షణము అని ఉంటుంది. శిక్షణ అంటే ఇంగ్లీష్లో ట్రైనింగ్. వారు దీని చేత ట్రైనింగ్ పొందవలెనని, దేని చేత? కఠినమైన ప్రయాసల చేత మానవులకు శిక్షణ కలిగిద్దట, అంటే ట్రైనింగ్ అవుతుందట. అందుకని దేవుడు అభ్యాసం కొరకు మానవ జాతిని, శిక్షణ కొరకు శ్రమానుభవంలోనికి తీసుకెళ్తున్నాడు. ఏమంటే గాలికి నిప్పురవ్వలు లేచున్నట్లు ఎగయునట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారన్నాడు ఏబు గ్రంథంలో. ఏబు 7 మనం కానీ చూడగలిగితే, 7:1 భూమి మీద నరుని దినములు యుద్ధ దినములు కావా? వారి దినములు కూలువాని దినములు వంటివి. చాలు, యుద్ధ దినము అంటే యుద్ధంలో సుఖం ఉంటుందా? పోరాటమే. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆడడే పోరాటం, ఆత్మీయ పోరాటం. దేవునికి మహిమ. ఎప్పటిదాకా పోరాటం? చెప్పాడు యేసన్న గారు పాటలో చెప్పాడు, సచ్చిందాక ఈ పోరాటం ఆగేది కాదురయ్యా అని చెప్పేశాడు ఆయన. నా జీవం నీ కృపలో దాచీతివే అనే పాటలో కూడా ఎక్కడ కూడా ఇంతటితో సమస్య అయిపోయిందని చెప్పడు. యేసన్న గారి పాటలు బాగా వినటం పాటం కాదు, వాటిని చదివి ధ్యానించాలి. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పాటలు. అది ఆయనకి ఇచ్చిన గిఫ్ట్, ఆ మహానుభావుడికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. యేసన్న గారికి ఒట్టిగా అదో దమ్ము కొట్టేసి పాడినట్టుగా కాకుండా ఆ మహానుభావుడు పాడిన పాటల్లోని ఆంతర్యాలు గుర్తుపెడితే ధన్యులు అవుతారు. అందుకే నేను వాడుకునేది ఏమంటారండి, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చెనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చెనే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఐగుప్తు వదిలిపెడితే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, మరి నీ బాహుబలంతో దాటించేశావు, స్తోత్రం ప్రభా, ఇక హాయిగా ఉంది, ఇక సుఖంగా ఉంది అన్నాడా? అలా మళ్ళీ ఇంకోటి, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తేనే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తేనే, ఆపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, పరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. పోనీ అయిపోయిందా యేసన్న గారు అంతటితో? పోనీ ఐగుప్తులు ఎర్ర సముద్రం, ఐగుప్తు దాటావు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఫస్ట్ ఐగుప్తే ఒక తలకాయ నొప్పి వదిలిచ్చి బయటికి తెచ్చాడు,
అయ్యో పర్వాలేదులే అమ్మాయ్యా అనుకుంటే మళ్ళీ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అయ్యో బాబోయ్ ఇదెట్రా అనుకుంటే పాయలు చేసి సముద్రం దాటిచ్చాడు, అమ్మాయ్యా అయిపోయిందిలే అనుకుని నీకు సుఖపడ్డావా అంటే ఎక్కడ సుఖం నాయనా మళ్ళీ యోర్దాన్ అడ్డొచ్చింది అన్నాడు. యోర్దాన్ అడ్డొచ్చింది, మళ్ళీ యోర్దాన్ను కూడా దాటించాడు. స్తోత్రం. యోర్దాన్ దాటిపోతే ఇంకేముంది, వాగ్దాన దేశంలో చేరావుగా, ఇంక ఇబ్బంది లేదా? ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది లేదురయ్యా. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే, వాక్యమయ్యునని సహవాసమే ధైర్యము పుట్టించెనే, వాక్యమయ్యునని సహవాసము ధైర్యము పుట్టించెనే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. పోనీ అయ్యా వాగ్దాన భూమిలోకి చేరావు, ఎక్కడన్నా సుఖపడతావంటే ఏం సుఖం రా బాబు, ఏం సుఖం? వాగ్దత్త భూమి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము. వరుసగా చెప్పుకుంటా వస్తే నాలుగు రకాల అనుభవాలు కనపడతాయి. పాపపు భూమిలో నుండి బయటికి తీసుకొచ్చావు అన్నాడు. లోకంలో నుంచి మనల్ని దర్శించి వాస్తవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చేసి మారు మనసుకు ప్రేరేపించుట. పాపపు ఊబిలో పడి కృంగినా నాకు నిత్య జీవమిచ్చితివే, పాపపు ఊబిలో పడి కృంగినా నాకు నిత్య జీవమిచ్చితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలిచితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలిచితివే, నా జీవం నీ కృపలో దాచితివే. అది మొదటి అనుభవం. పాడుకుందాంలే, సూపర్ ఉంటుంది. ఏసన్న గారి పాటలే కాదండి, పాత తరపు భక్తులందరూ కూడా వాళ్ళు రాసి పాడిన పాటలు సచ్చినట్టు ధ్యానించాల్సిందే. అయ్యేదో చదువుకొని రెండు మొక్కలు మైండ్కి ఎక్కించుకొని పాడుకొని బ్రహ్మబాధుడు కాదు, బైబిల్ను చదివినట్టు వాళ్ళ పాటలు చదవాలి, అప్పుడు పాఠాలు వస్తాయి మనకే. ఏందో తేలిక అంచనా వేయవాకండి. అనుభవాలు, అనుభవాల సారాలు రాశారు. ఏ ఒక్క దైవజనుడు కూడా తక్కువైనడు కాదు. దేవదాసయ్య గారి పాటలు పాడండి, మంచిదే, ధ్యానించండి ఆ పాటల్ని, అందులో చెప్తాడు బోల్డ్ అన్ని పాఠాలు. ఒకసారి ఒక ఆమె పోయి నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి అయ్యగారు అందంట. చెడ్డ కళ్ళలు, పాడు కళ్ళలు, పాపిష్టి కళ్ళలు వస్తున్నాయి అయ్యగారు అంటే ఆయన అంటాడు, తలంపులలో లేనివి, తలలో లేనివి కళలోకి ఎట్లొచ్చాయి అన్నాడట. తలంపులలో లేనివి, తలలో లేనివి కళలోనికి ఎట్లొచ్చే, ముందు ఆ తలంపులు సరి చేసుకోమన్నాడట. మామూలు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా పాటలో పెట్టేశాడు ఆ మహానుభావుడు. వాళ్ళ పాటలు పాడటమే కాదు, ధ్యానించాలి ఆ మహానుభావులు ఏం చెప్తున్నారో. కాబట్టి అందులో ఇప్పుడు ఏసన్నగారు పాడిన పాట నా జీవో నీ కృపలో దాచితివే అనే పాటలో మస్తు పాఠాలు ఉన్నాయి. అక్కడ వరుస అనుభవాలు చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ లోకములో నుండి వేరుగమ్మని పిలుపు, మారు మనసు కొరకైనా పిలుపు. తర్వాత ఏం జరిగింది? ఎర్ర సముద్రము దాటించిన అనుభవం. ఐగుప్తు విడిచాడు, ఎర్ర సముద్రం దాటాడంటే బాప్తీసమం పొందాడు. మళ్ళా యోర్దాన్ అడ్డొచ్చింది, బాప్తీసమం పొందినవాడు మళ్ళా శోధనలు ఎదుర్కొంటా ఉంటాడు. ఇదేంది, నేను తిరిగి జన్మించాను కదా, క్రొత్త జన్మెత్తాను కదా, ఇంకా పాపిష్టి జీవితం మళ్ళీ రాకూడదు కదా, ఆ పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు తలంపులు రాకూడదు కదా, ఇదేమిటి ఆత్మీయ జీవితంలో నాలుగు రోజులు నికరంగా ఉండి ఐదు రోజులు పడిపోతున్నాను ఏమిటి, అయ్యో ఏం జరుగుతుంది, బలంగా ఉండలేకపోతున్నానేంటి, ప్రార్థన బాగా చేసుకోలేకపోతున్నానేంటి,
ఏంటి నేను ఆత్మీయ జీవితం సరిగా లేదేమిటి అని వేదన పడతా ఉంటాడు. ఎవరు దాన్ని అడ్డొచ్చిందనమాట, ఏ ఏమిటి నా పరిస్థితి అని. అప్పుడు బయలుపరచబడింది, బాబు మరి కడగబడిన నీవు, తిరిగి జన్మించిన నీవు, లేకపోతే క్రొత్త జన్మ ఎత్తిన నీవు, విశ్వాస యాత్రలో పడకుండా ముందుకు ధైర్యంగా సాగిపోవాలి అంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం అవసరం నాయన. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చెయ్యి అని దేవుడు బోధిస్తాడనమాట, బోధపరుస్తాడు. అది అపోస్తల కార్యము 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆహా, అట్లనా. వాగ్దానము చేయబడిన ఆత్మ నా తండ్రి వలన, వాగ్దానము చేయబడిన ఆత్మను మీ మీదికి వచ్చినట్లు నేను సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను అన్నాడు. ఆయన మీ మీదికి వస్తాడు, అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యూదయ, సమరయ, యెరూషలేము అంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై అప్పుడు ఉండగలుగుతారు. ఎప్పుడు? ఆ శక్తి వచ్చినప్పుడు, వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆ బలము మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఇప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మను పొందుట, వాగ్దాన భూమిలో చేర్చబడుట. ఇంకేముంది, పరిశుద్ధాత్మను పొందేశాను కాబట్టి ఇంకా నాకేం బాధ లేదు, భయము లేదు, ఇబ్బంది లేదు, నాకు ఇంకా ఏ శోధన ఉండదు అని అనుకుంటారు ఎక్కువ మంది. మళ్ళీ అక్కడే తప్పులో కాలేస్తారని ఏసన్న చెబుతున్నాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మను పొందేశాను, హల్లెలూయా, స్తోత్రం 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 అంటున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, లేకపోతే విశ్వాసం ముందు బలం పొందాను, కృపావరం పొందాను, అట్లయ్యాను ఇట్లయ్యాను, ఆత్మశక్తితో గ్లోరీ 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 అంటున్నాను, ఇంకేం పర్వాలేదు అనుకుంటే తేడా పడింది అంటాడు. మళ్ళీ వాగ్దాన భూమిలో కూడా మళ్ళా ప్రమాదం, ఏకంగా మృత సముద్రం ఉందన్నాడు. ఎట్లా చెబుతావు యేసన్న గారు అంటే, బైబుల్ ఏం మనకు సాక్ష్యం చెప్తుంది, ఏమన్నా తెలుసా? అభిషేకం పొందిన వాడయ్యే సౌలు తేడాబడింది, అభిషేకం పొందిన తర్వాతనే దావీదు కూడా బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో తేడాబడింది. పరిశుద్ధాత్మ స్పర్శ కొద్దో గొప్పో పొందనివాడై లేడు యోధా, పొందినవాడయ్యే. మీరు రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి అని 12 అధికారం ఇచ్చినట్టు మత్తయి సువార్త 10:1 ఉందోసారి చూడండి తొందరగా. ఆయన 12 శిష్యులను పిలిచి, ఏమమ్మా నీ దగ్గర మైక్ లేదా? ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 అపోస్తులుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. అయ్యా అయ్యా, లైవ్ లో ఉన్న వాళ్ళు బాగా వింటున్నారా? బాగా వినండి, మిస్ కావాకండి. ఆ 12 పేర్లలో ఒకటి యోధా పేరు కూడా వచ్చింది చూడండి అయ్యా. దయ్యాలు ఎట్టబోతాయ్యా మన మీద దేవుని శక్తి లేకుండా, దేవుని అధికారం లేకుండా, దేవుని బలం లేకుండా ఎట్టబోతాయ్యా, రోగాలు ఎట్ట తగ్గుతాయ్యా. మరి యోధా కూడా పోయాడయ్యా దయ్యాలు ఎల్లగొట్టడానికి, రోగాలు బాగు చేయడానికి. కానీ చివరికి యోధా ఏమయ్యాడయ్యా అంటే, ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినంత మాత్రాన ఇక నా వల్ల ఏ తప్పు జరగదని అనుకోవటం నీ భ్రమ. పరిశుద్ధాత్మ అభిషిక్తుడు కూడా తేడాబడే అవకాశం ఉంటుంది. ఆత్మశక్తి చేత నింపబడుట మాత్రమే కాదు, ఆ శక్తి మన మీద నిలిచి ఉండున్నట్లు దేవుని వాక్యము మన అంతరంగంలో స్థిరపరచుకోవాలా, అప్పుడు తప్పించుకుంటాం.